अमरावती राजधानी विजयवाड़ नडिपोड्डुना तुम्मलपल्ली कलाक्षेत्रं वद्द गल अंबेडकर् विग्रहं दग्गर पायकरावुपेट एम्मेल्ये गोल्ल बाबुरावु पैन अनुचित व्याख्यालु चेसिन एस् रायवरं एंपीटीसी बोलिशेट्टि गोविंद्ను वैएस्आर्सीपी नुंडि सस्पेंड् चेयालनि अतनिपै एस्सी एस्टी अट्रासिटी केसु नमोदु चेयालनि डिमांड् चेस्तुन्न मल्लेल वेंकटराव् दासरि रंगनाथ् ई संदर्भंगा विशाख जिल्ला पायकरावुपेट नुंचि मूडु पर्यायालु शासनसभ्युलुगा गेलुपोंदिन गोल्ल बाबुरावु दयादाक्षिण्यालतो एंपीटीसीगा गेलुपोंदि गल्लि नायकुडिगा उन्न नीवु కుల అహంకారంతో అగౌరవంగా మర్యాదగా అసభ్య పదజాలంతో మాట్లాడుతున్న నీవు క్షమాపణ చెప్పకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు, మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ఫ్రాన్సిస్, మాల యువత కన్వీనర్ దాసరి రంగనాథ్, దళిత ఐక్య వేదిక పీనమాల నాగకుమార్, మాల సంక్షేమ భవన్ అధ్యక్షులు గెత్తం విజయ్ కుమార్, సీనియర్ మాల నాయకులు బండి కర సీనియర్ మాల నాయకులు బండి కరవర ప్రసాద్, బండభత్తిన వరప్రసాద్, సీనియర్ మాల నాయకులు బండి కరకవర ప్రసాద్, సీనియర్ మాల నాయకులు బండి కరకవర ప్రసాద్, గుండభత్తిన వరప్రసాద్, లింగతోటి మధు, గుర్రుముచ్చు సుదర్శన్, బూరెపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ వేదిక తెలియజేస్తున్నాం. బొలిశెట్టి గోవింద్కి మాల సంఘం నుండి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా బొలిశెట్టి గోవింద్కి సవాలు విసురుతున్నాం. బొలిశెట్టి గోవింద్ పైకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు గారిని చేసిన వ్యాఖ్యలకి అతను క్షమాపణ చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం వెంటనే అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మా డిమాండ్. జై భీమ్. నా పేరు దాసరి రంగనాథ్, మాలయోత కృష్ణా జిల్లా కన్వీనర్. పైకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు గారిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ ఈరోజు మాల మహానాడు, మాల మహాసభ, దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాము. గోవిందయ్య, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మా దళిత ఎమ్మెల్యే అనే చులకన భావంతో అహంకారపూరితమైన మాటలు విరమించుకొని క్షమాపణ చెప్పాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం గోవింద్ అనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అలాగే గులాబాబురావు గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ ఈ యొక్క ఇలాంటి వ్యాఖ్యలు కానీ మరలా చేస్తే మరలా పునరావృతం అయినట్లయితే కబర్దార్, మాల మహానాడు నుంచి మిమ్మల్ని తరిమి కొడతానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ